ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి. వరంగల్ అందరు ఇలా ఉన్నారు, బాగున్నారు. మేము అయితే చాలా బాగున్నాము. పండగకి ఇంటికి వెళ్ళొచ్చాక ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇక్కడ పిల్లలు అయితే ఆల్రెడీ లేశారు. మార్నింగ్లో అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ నేనైతే అందరికీ బాక్స్ కోసం అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ వండుతున్నాను. ఇంకా టిఫిన్కి అయితే దోశ పిండి కొంచెం ఉందన్నమాట. ఇంకా పిల్లల కోసం అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా కోసం అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా రైస్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా బావ కోసం హాట్ వాటర్ కూడా పెట్టేశాను, మెంతి వాటర్. ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి మురుకులు తీసుకొచ్చాను కదా, అవైతే పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా వాటర్ బాటిల్ కూడా నింపేశానమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా బావకైతే బీట్రూట్ జ్యూస్ చేసి ఇవ్వాలి. ఇంకా వాటర్ తాగిన తర్వాత జ్యూస్ అయితే తాగుతాడనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇలా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఇంట్లో ఎగ్స్ అయిపోతే ఇంతకుముందే తీసుకొచ్చాడు అనమాట బావ. అయితే ఇవి చూడండి ఇంక పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బావ కోసం మెంతి వాటర్. కాకరకాయ ఫ్రై ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై కూడా అవుతుంది మా ఇద్దరి వరకే కాబట్టి ఇంకా నేనైతే టమాటాలు వేయట్లేదు. సో ఇక్కడ బీట్రూట్ జ్యూస్ చేయడానికి అయితే ఇంకా బీట్రూట్ అయితే తొక్క తీసేసి ఇంకా కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని ఇంకా నేనైతే షుగర్కి బదులు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒకవేళ మీకు స్మెల్ బాగా అనిపిస్తే ఇలా మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం విలాచి పౌడర్ కూడా వేసుకోండి, మనకు బీట్రూట్ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఒకసారి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అక్కడ పెట్టుకన్నయ్యా, నేను ఇది కడగాలి. అది
ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్ ఉన్నారా అయితే రాగి పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక కప్ అయినా చేసుకోవచ్చు. మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత తీసుకొని ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ పిండిలో కలిసిపోయిన తర్వాత కొంచెం వేడి వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ పిండి మొత్తం కొంచెం నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇలా కొంచెం కొంచెం వేస్తూ వేడి వాటరే వేసుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది రోటీ అనేది, మెత్తగా వస్తుంది. చూసారా, ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది అన్నమాట. మరీ మెత్తగా అవసరం లేదు, మరీ గట్టిగా అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని మనం ఇలా రోటీ కాల్చిపోయినం ఉంటుంది కదా, దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా రోటీలాగా ఒత్తుకోవాలి. మీరు లేదంటే పెనం గ్యాస్ మీద పెట్టేసి కవర్ ఉంటుంది కదా, కవర్లో కూడా ఒత్తి మనం దానిపైన వేయవచ్చు. బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ బటర్ పేపర్లో ఒత్తుకొని మనం పెనం మీద వేసుకోవచ్చు డైరెక్ట్. కానీ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేనైతే ఇలా పెనంలోనే డైరెక్ట్ ఒత్తేసాను అన్నమాట. ఇలా తీసుకొని తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మంచిగా అటు ఇటు మంచిగా కాలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆయిల్ వేసాను కాబట్టి ఇంకా మధ్యలో ఆయిల్ వేయట్లేదు, అదే సరిపోతుంది అన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు మంచిగా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు మంచిగా ఇలా చపాతీలు చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇదే విధంగా అన్నీ కూడా రెడీ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.